అవినీతి కేసులో ఏసీబీకి పట్టుబడిన అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్, జూనియర్ అసిస్టెంట్ వాసిమ్ అహ్మద్, నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డి, చిలపచేటి తహసీల్దార్ అబ్దుల్ సత్తార్లను విధుల నుంచి తొలగిస్తున్నట్టు జీవోలు విడుదల చేసింది. భూ ఆక్రమణలకు సంబంధించి భారీగా లంచాలు తీసుకుని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డారు నిందితులు. దీంతో వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది సర్కార్. ఈ ఆర్డర్ వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. అవినీతి కేసులో ఏసీబీకి పట్టుబడిన అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్, జూనియర్ అసిస్టెంట్ వాసిమ్ అహ్మద్, నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డి, చిలపచేటి తహసీల్దార్ అబ్దుల్ సత్తార్లను విధుల నుంచి తొలగిస్తున్నట్టు జీవోలు విడుదల చేసింది. భూ ఆక్రమణలకు సంబంధించి భారీగా లంచాలు తీసుకుని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డారు నిందితులు. దీంతో వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది సర్కార్. ఈ ఆర్డర్ను వెంటనే అమల్లోకి తెస్తుందని తెలిపింది. రైట్, ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, మెదక్ అడిషనల్ కలెక్టర్ కేసులో నిందితులకు కస్టడీపై డీటెయిల్స్ ఏంటి? సాకేత్, మెదక్ అడిషనల్ కలెక్టర్ తో పాటు మరికొంతమంది నలుగురు ఎవరైతే నిందితులు ఈ కేసులో నిజాయిల్ గా ఉన్నారో ఈ ఏసీబీ టాప్ కేసుకు సంబంధించి కస్టడీ కోర్టు కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ సంబంధించి నిన్న ఆల్రెడీ ఆర్గ్యుమెంట్ కంప్లీట్ అయిపోయాయి. 4 రోజుల పాటు 5 నిందితులను ఏసీబీ కస్టడీకి అనుమతిస్తుంది. దీంతో ఈ నెల 21 నుండి 24 వరకు కస్టడీలోకి తీసుకొని ఏసీబీ అధికారులు వీళ్ళందరినీ కూడా విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో A1 అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ ఉన్నారు, A2గా వసీం అహ్మద్, A3గా అరుణారెడ్డి, A4 అబ్దుల్ సత్తార్, A5 జీవన్. ఇప్పటికే ఈ కేసులో A1 అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ ఉన్నారు, A2గా వసీం అహ్మద్, A3గా అరుణారెడ్డి, A4 అబ్దుల్ సత్తార్, A5 జీవన్ గౌడ్. బినామీగా ఈయన పేరును అందులో రిమాండ్ రిపోర్ట్లో పేర్కొడం జరిగింది. ఈ ఏసీబీ పిటిషన్ ఇష్యూ కంటే ముందే ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎప్పుడైతే కేసు తెర మీదకి రావడం జరిగిందో 112.8 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ ఇష్యూ ఎప్పుడైతే డీల్ రావడం జరిగిందో 20 లక్షలకు పైగా ఈ ఇష్యూకి సంబంధించి మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు వీళ్ళు బ్రైబ్కి చేసుకున్నటువంటి బ్రైబ్ ఏ విధంగా ఏ రకంగా జరిగింది అనేటువంటి పూర్తి డీటెయిల్స్ని కూడా ఏసీబీ అధికారులు కలెక్ట్ చేయడం జరిగింది. ముందుగా 40 లక్షల రూపాయలను అడిషనల్ కలెక్టర్గా ఉన్నటువంటి మాజీ అడిషనల్ కలెక్టర్గా ఉన్నటువంటి నగేష్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా ట్రాన్సాక్షన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది. మరికొంత అమౌంట్ కిందికి 5 ఎకరాల ల్యాండ్ని కూడా ఈ ఇష్యూలో అతడు డీల్ పెట్టుకున్నట్లు కూడా అన్ని ఆధారాలను కూడా కోర్టులో కేసు డైరీలో ఏసీబీ అధికారులు క్లియర్గా పెట్టడం జరిగింది. అందులో కొన్ని అంశాలను కూడా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా ఈ 112.21 ఎకరాలకు సంబంధించినటువంటి ఎన్ఓసి వివాదంలోనే ఇది జరిగింది అనేది కూడా ఏసీబీ అధికారులు క్లియర్గా ఆధారాలతో సహా ప్రాసిక్యూషన్లో పెట్టడం జరిగింది. ఆ రిమాండ్ రిపోర్ట్లో మరికొంతమంది పాత్ర, హయ్యర్ అఫీషియల్స్ పాత్ర కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళ పేర్లను కూడా మెన్షన్ చేసింది. తాజాగా ఇప్పుడు అప్పటికి మాజీ కలెక్టర్గా ఉన్నటువంటి, మెదక్ కలెక్టర్గా ఉన్నటువంటి ధర్మారెడ్డి పేరును కూడా ప్రస్తావన తీసుకొస్తూ కూడా రిమాండ్ రిపోర్ట్లో డీటెయిల్స్ ఏసీబీ అధికారులు పొందుపరచడంతో ఈ కేసులో చాలా హైప్ క్రియేట్ అయింది. పై హయ్యర్ అఫీషియల్స్ పేర్లు కూడా ఇందులో పొందుపరిచారు ఏసీబీ అధికారులు. కాబట్టి ఇంకెంతమంది పాత్ర ఉంది, కింది స్థాయి అధికారుల పాత్ర ఎంత మేరకు ఉంది అనేటువంటి విషయాలపైన కూడా ఇప్పటివరకు ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పాత్ర, అట్ ది సేమ్ టైం బినామీలుగా ఉన్నటువంటి పాత్రను క్లియర్ కట్గా కొన్ని అంశాలను రిమాండ్ రిపోర్ట్లో పేర్కొవడం జరిగింది. మరోవైపు ఈ ల్యాండ్ ప్రధానంగా ఎక్కడైతే చిల్పతుర్తిలో ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్ 112కు సంబంధించినటువంటి ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అది నిషేధిత జాబితాలో ఉంది. ఆ నిషేధిత జాబితాలోంచి తొలగించడానికి అప్పటి మాజీ కలెక్టర్గా ఉన్నటువంటి ధర్మారెడ్డి పేరుతోనే ఆయన లెటర్ హెడ్తోనే ఒక లెటర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు వెళ్ళినట్లు, ఆ తర్వాత అక్కడి నుంచి ఆ లెటర్ మళ్ళీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్కి ఆ లెటర్ రిటర్న్గా రివర్స్లో వచ్చినట్లుగా కూడా ఆధారాలను ఏసీబీ అధికారులు సేకరించారు. అందులో 31st రోజు ఎప్పుడైతే ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారో అదే రోజు ఫైనల్ సిగ్నేచర్ అందులో పెట్టినట్లు, ఆ సిగ్నేచర్ ఉన్నటువంటి కాపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ స్థాయి అధికారి దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత అటు నుంచి మళ్ళీ రిటర్న్గా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్కి రిసీవ్ అయింది. ఆ నిషేధితలో ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్
సర్వే నంబర్లకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ప్రొహిబిషన్ యాక్ట్ ఉన్నటువంటి A22 సెక్షన్ కింద ఉన్నటువంటి అదైతే ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కన్సిడర్ చేసుకోవాలి. పలానా దగ్గర నుంచి లెటర్ వచ్చింది, వాటికి సంబంధించినటువంటి ఆ ల్యాండ్ అంతా కూడా అందులోంచి రిలీజ్ చేయాలంటూ కూడా ఆ లేఖ సారాంశంగా ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. నిజంగా ఆ లెటర్కి సంబంధించినటువంటి విషయంలోనే ఏం జరిగింది అనేటువంటి పూర్తి డీటెయిల్స్ని కూడా ఈ కస్టడీలో 5 రోజుల పాటు కస్టడీలోకి ఏసీబీ అధికారులు మళ్ళీ ఈ అడిషనల్ కలెక్టర్ అండ్ కో టీమ్నంతా కూడా కస్టడీలోకి తీసుకుంటున్నారు. కాబట్టి ఈ లెటర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రిజిస్టార్ స్టాంప్స్ అండ్ రిజిస్టార్కి సంబంధించినటువంటి లెటర్ వెనకాల ఉన్నటువంటి విషయం ఏంటి, నిజంగానే రిమాండ్ రిపోర్ట్లో ఏసీబీ అధికారులు మాజీ కలెక్టర్గా ఉన్నటువంటి ధర్మారెడ్డి పేరును కూడా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. కాబట్టి ఆ లెటర్కి కావచ్చు అడిషనల్ కలెక్టర్కి ఆర్డీఓకి ఎంఆర్ఓకి సంబంధించినటువంటి విషయంలో అసలు ఏం జరిగింది అనేటువంటి పూర్తి విషయాలు కావచ్చు. ఇప్పటికే బాధితుడి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఏవైతే బ్లాంక్ చెక్కులు కావచ్చు, సేల్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ కావచ్చు, కోటి రూపాయలకు పైబడే ఇదంతా కూడా డేల్ కుదిర్చుకున్నారు. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి మాత్రం ఈ 5 రోజుల విచారణ చాలా క్రూషియల్ అనేది ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ 5 రోజుల కస్టడీ అయిపోయిన తర్వాత ఎలాంటి ఫర్దర్గా కేసు డైరీని కస్టడీలో ఇచ్చినటువంటి వాంగ్మూలాలు కావచ్చు, వాళ్ళు ఫర్దర్గా చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎలాంటి రిపోర్ట్ను మరొకసారి స్పెషల్ ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ 21 నుంచి 5 రోజుల పాటు ఏసీబీ అధికారులు ఈ ముందాయిగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇంటరోగేషన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సాకిత్ రైట్, థ్యాంక్ యూ షరీఫ్.